हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल तेलुगु इन्फो मीडिया। ई रोज मनम तेलुसुकोबोये आलयालनु मरी युगंतानिकि सूचिकगा मरी पुराणाल्लो पेर्कोनडं जरिगिंदी। मरी आ आलयालु एंटो वाटि विवरालु एंटो तेलुसुकुंदाम। ए युगानिकि एवरु अधिपति अने अंशाल गुरिंचि कूडा ओकसारि तेलुसुकुंदाम। इक सत्ययुगमु मोदटिदि। सत्ययुगानिके कृतयुगमनि पेरु। ఈ యుగంలో నారాయణుడు లక్ష్మి సమేతంగా భూమిని పరిపాలిస్తాడు। దీని యొక్క కాల పరిమాణం 17,28,000 సంవత్సరములు। ఇక వైవస్వత మన్వంతరంలో సత్యయుగం అనేది కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమైంది। రెండవది త్రేతాయుగం। ఈ యుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి రావణాసురుని సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు। ఇక ఈ యుగ పరిమితి 12,96,000 సంవత్సరములు। ఇక ఈ యుగంలో మరి ధర్మం అనేది మూడు పాదాలపై నడుస్తుంది। వైశాఖ శుద్ధ తదే రోజు మరి త్రేతాయుగం అనేది ప్రారంభమైంది। మూడవది ద్వాపర యుగం। మరి ఈ యుగంలో శ్రీకృష్ణుడు అవతరించాడు। మరి దీని యొక్క కాల పరిమాణం 8,64,000 సంవత్సరములు। ఇక చివరి ద్వాపర యుగం ముగిసి సుమారుగా 5,000 సంవత్సరాలు అయ్యింది। ఈ యుగంలో ధర్మం అనేది రెండు పాదాలపై నడిచింది। ఇక చివరగా మనం ఉండే కలియుగం। కలియుగం యొక్క కాల పరిమాణం 4,32,000 సంవత్సరాలు। అంటే ఇందులో మరి సుమారు 5,000 సంవత్సరాలు గడిచిపోయాయి। సూర్య సిద్ధాంతం ప్రకారం క్రీస్తు పూర్వం 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి పరి కలియుగం ప్రారంభమైంది। కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారాన్ని చాలించాడని హిందువులు భావిస్తారు। కలియుగ అంతమునందు మరి కల్కి రూపమున భగవంతుడు అవతరించి తిరిగి సత్యయుగ స్థాపనకు మార్గాన్ని సుగమం చేస్తారని పురాణాల్లో పేర్కొనడం జరిగింది। ఇక ఈ యుగంలో ధర్మం అనేది కేవలం ఒంటి కాలపై నడుస్తుంది। ఈ విధంగా కలియుగాంతం గురించి పురాణాల్లో ఎన్నో రకాల ఉదాహరణలు అనేవి ఉన్నాయి। ప్రస్తుతం ఎన్నో దేవాలయాలు కూడా కలియుగాంతానికి సూచనగా పేర్కొనడం జరిగింది। మరి అలాంటి ఆలయాల్లో ఇక శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతంలో లేచి రంకలేస్తూ తిరుగుతాడని రాసి ఉంది। మరి యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది। ఇందులో చెప్పినట్టు నిజంగానే యాగంటిలో నంది అంతకంతకు పెరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు। మరి నిజంగానే నంది పెరుగుతుందా లేదా అనే వివరాలకు వెళ్తే యాగంటి దేవాలయం కర్నూలు జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం। యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం అనేది ఉంది। ఇక తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారు। కానీ తయారు చేసిన విగ్రహంలో బొటన వేలు అనేది సరిగా లేకపోవడంతో విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని మరి స్వయంభూగా ఆ చుట్టుపక్కల వెలిసిన ఉమామహేశ్వర స్వామి వారిని ఆలయంలో ప్రతిష్ఠించారని కథ ప్రచారంలో ఉంది। ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉన్న కొండపైన సహజ సిద్ధంగా ఉన్న గుహలో మనం ఇప్పటికీ దర్శించుకోవచ్చు। ఇక్కడి పుష్కరిణిలోకి నంది నోటి నుండి నీరనేది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది। ఈ కోనేరులో అగస్త్యుడు స్నానం ఆచరించాడని ఆ కారణంగా దీన్ని అగస్త్య పుష్కరిణి అంటారు। యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు మనని ఆశ్చర్యానికి గురిచేస్తాయి। ఆ గుహలు బ్రహ్మంగారు కొంతకాలం నివసించారని శిష్యులకు జ్ఞానోపదేశం చేశారని అంటారు। స్వయంభూగా వెలిసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది। ఇక ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉండడానికి నిదర్శనంగా ఆ నంది చుట్టూ కొంతకాలం ముందు ప్రదక్షిణ చేసే వీలు ఉండేదని మరిప్పుడు దాని పరిమాణం పెరగడంతో చుట్టూ తిరగడానికి వీల్లేదని చెప్తారు। నంది పరిమాణం పెరగడంతోనే పక్కన ఉన్న స్తంభాన్ని కూడా తొలగించారట। ఇక పురావస్తు శాఖ కూడా ఈ విగ్రహం అనేది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి 1 ఇంచు పెరుగుతుందని నిర్ధారణ చేయడంతో మరి భక్తులలో ఇది మరింత మహిమాన్వితమైందిగా వెలుగొందుతుంది। ఇక నాస్తికులు మాత్రం దీనికి కారణం యాగంటి బసవన్నను చెక్కిన రాయిలో కాల్షియం కార్బోనేట్ అధికం, మరి ఇది ద్రవాలను తాకగానే కెమికల్ రియాక్షన్ జరిగి మరి ఈ విధంగా పెరగడం అనేది జరుగుతుంది। మరి కేవలం యాగంటి బసవన్న ఆలయంలోనే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా మరి రాళ్లలో పెరుగుదలను మరి శాస్త్రజ్ఞులు గుర్తించారు। ఇక ఆలయంలోని మరికొన్ని ప్రత్యేకతలను పరిశీలిస్తే ఇక్కడ ఒక కాకి కూడా కనిపించదు। యాగంటి క్షేత్రంలో కాకులు కనిపించకపోవడం వెనుక ఒక పౌరాణిక నేపథ్యం ఉంది। ఎర్రమల్లలోని 3 కొండల మధ్య అగస్త్య మునీశ్వరుడు తపస్సు చేస్తుండేవాడు। ఇక ఈ ప్రాంతంలోని దట్టమైన అడవిలో ఉండడం చేత మునీశ్వరుడి కఠోర తపస్సును భంగం చేసేందుకు కాకాసురుడు అనే రాక్షసుడు వేలాది కాకులను పంపించాడు। వాటి గోలతో ఈ ప్రాంతం దద్దరిల్లింది। తన తపస్సును చెడగొట్టడానికి కాకాసురుడు ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న అగస్త్యుడు యాగంటి కొండల పరిసర ప్రాంతంలో కాకులు సంచరించకుండా శపించాడు। అప్పటి నుండి ఈ క్షేత్ర పరిధిలో కాకులు కనిపించడం లేదన్నది భక్తుల యొక్క నమ్మకం। యాగంటి క్షేత్రంలో నవగ్రహ పూజలు ఉండవు। శనీశ్వరుడి వాహనమైన కాకి ఇక్కడ ప్రవేశం లేనందున
నవగ్రహ విగ్రహాలు లేవని అర్చకులు మరి చెప్పడం జరిగింది. ఒక యాగంటి బస్వయ్య 90 ఏళ్ల క్రితం 4 స్తంభాల మధ్యలో ఉన్న నంది విగ్రహానికి ప్రదక్షిణ చేసేవారు. విగ్రహ పరిమాణం పెరిగిన కారణంగా ఓ స్తంభానికి నంది విగ్రహం ఆనుకుంది. ఆ క్షేత్రంలోని కొండల నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుంటుంది. మండు వేసవి సహా అన్ని కాలాల్లోని నీటి ధారల్లో ఏమాత్రం తేడా ఉండదు. ఈ నీరు చిన్న కోనేరు నుంచి పెద్ద కోనేరు వరకు ప్రవహిస్తుంది. పెద్ద కోనేరులో భక్తులు స్నానాన్ని ఆచరిస్తారు. మరి అక్కడి నుంచి సమీపంలోని 16 ఎకరాల్లోని కొబ్బరి తోటల వరకు మాత్రమే నీళ్లు ప్రవహిస్తాయి. అంతకుమించి ఒక అడుగు ముందుకు వెళ్లకుండా భూమిలోనే ఇంకిపోవడం జరుగుతుంది. శాస్త్రజ్ఞులు కూడా ఒక వింతగానే పరిణమించడం జరిగింది. దేశంలోని అన్ని శివాలయాల్లో లింగ రూపంలో శివుడు దర్శనమిస్తాడు. యాగండి క్షేత్రంలో మాత్రం ఉమామహేశ్వరులు విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమివ్వడం విశేషం. దీని వెనుక కూడా అగస్త్యుడి తపో నేపథ్యమే ఉంది. మొదట వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని అగస్త్యుడు ప్రయత్నించాడు. అయితే విగ్రహం తయారు చేసేటప్పుడు మనకి భంగం కలగడంతో ఇక వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ ఆలోచన విరమించుకుని ఇక అగస్త్య మహర్షి శివ పార్వతుల గురించి తపస్సు చేశాడు. వారు ప్రత్యక్షమై ఈ ప్రాంతంలో గంగా తీర్థం ఉంది కాబట్టి శివాలయాన్ని నిర్మించాలని సూచించారు. తాము విగ్రహ రూపంలో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారని వరమిచ్చినట్టు మరి పురాణాలు చెప్తున్నాయి. దేవనాగర శైలిలో ఆలయాన్ని నిర్మించారు. తూర్పు చాళుక్యుల కాలంలో యాగంటి క్షేత్ర గర్భగుడిని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. హరిహర బుక్కరాయల కాలంలో ఈ ఆలయ గోపురాన్ని నిర్మించి పూర్తి చేసినట్టు మరి అక్కడి చరిత్ర చెప్తుంది. ఆ కాలంలోనే యాగంటి బసవయ్యను శిల్పులచే చెక్కినట్టు ఆధారాలు ఉన్నాయి. మరి యాగంటి బసవయ్యను చెక్కిన శిలలో మాత్రం కొన్ని రకాలైన రసాయనిక చర్యల కారణంగా ప్రతి 20 సంవత్సరాలకి ఒకసారి ఒక అంగుళం అనేది పెరగడం జరుగుతుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన సరైన ప్రయాణ సౌకర్యాలు లేకపోవడం చేత ఎక్కువ మంది భక్తులు దర్శించుకోలేకపోతున్నారు. మన పూర్వీకులు మరి పురాణాలు ఇతిహాసాలను బాగా అవపోసన పట్టిన వాళ్ళు కాబట్టి యుగాంతం ఎలా వస్తుందో అని మరి వారు ముందే ఊహించి వాటి కొన్ని సంకేతాలను తెలపడం జరిగింది. ఇక శివుడు మూడో కన్ను తెరుస్తాడో లేదో మనకు తెలియదు, కానీ ఆ ఆలయంలోని 4 స్తంభం విరిగితే మాత్రం యుగాంతం వస్తుందని అక్కడి వారి ప్రగాఢ నమ్మకం. ఇక మహారాష్ట్రలోని ఎన్నో నదులకు ప్రకృతి అందాలకు పుట్టినిల్లైన పశ్చిమ కనుమల్లో ఉంది ఈ ఆలయం. ఇక ఈ ఆలయం అనేది ఒక పర్వత ప్రాంతంపై ఉంది. మరి అక్కడికి చేరుకోవాలంటే ట్రెక్కింగ్ వంటి సాహసాలు చేయాల్సిందే. హరిశ్చంద్రగఢ్ ఫోర్ట్ కొండ మీద ఒక కోట ఉంటుంది. మరి ఆ కోటలో ఇంతవరకు మనం చెప్పుకున్న అద్భుతమైన ఆలయం అనేది ఉంది. ఇక హరిశ్చంద్రగఢ్ అహ్మద్నగర్ జిల్లాకు చెందిన, మరి దాని చరిత్ర మాత్రం మల్హేజ్ ఘాట్ తో ముడిపడి ఉంది. ఇక హరిశ్చంద్రగఢ్ తానే, పూణే మరియు అహ్మదానగర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. ఇక తానే నుంచి కళ్యాణ్ అనే పేరు గల ఊరికి బస్సులో ప్రయాణిస్తే మరి కుబిఫటా అనే గ్రామానికి చేరుకోవాలి. అక్కడి నుంచి కిరేశ్వర్ గ్రామానికి బస్సు లేదా ప్రైవేట్ వాహనాల్లో కిరేశ్వర్ నుంచి 7 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేస్తే కొండపైన ఉన్న హరిశ్చంద్రగఢ్ ఫోర్టును చేరుకోవచ్చు. ఇక్కడ నుండే కాకుండా మరి ఆ కోటను చేరుకోవడానికి మరో 2 మార్గాలు కూడా ఉంటాయి. ఆ హరిశ్చంద్రగఢ కోటలోనే ఉన్న అద్భుతమైన ఆలయం కేదారేశ్వర స్వామి ఆలయం. ఈ మందిరం పైన ఒక పెద్ద బండరాయి కింద మరి 4 స్తంభాలపై గుడి కట్టారు. ఇది ఎప్పుడు నిర్మించారో మరి ఖచ్చితమైన చరిత్రక ఆధారాలనేవి ప్రస్తుతానికైతే లభించలేదు. కానీ ఇక్కడున్న 4 స్తంభాలు 4 యుగాలకి సంకేతాలుగా నిలిచాయని, ఒక్కో యుగానికి మరి ఒక్కో స్తంభం విరిగిపోతూ వస్తూ ఉందని, ప్రస్తుతం ఒకే స్తంభం పైన ఈ ఆలయం అనేది నిలబడి ఉంది. ఈ చివరి స్తంభం కూడా ఎప్పుడైతే విరుగుతుందో ఆ రోజు మరి కలియుగానికి ఆఖరి రోజుగా నిర్ధారించారు. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే 4 గోడల నుండి నీరు వస్తూనే ఉంటుంది. మరి ఆ నీరు చల్లగా ఉండటం వల్ల మరి దాదాపు ఎవ్వరు లోపలికి వెళ్లడానికి అంతగా సాహసించరు. విచిత్రం ఏంటంటే వర్షాకాలంలో మాత్రం ఒక చుక్క నీరు కూడా గుడిలో ఉండదు. వేసవి శీతాకాలంలో మాత్రం 5 అడుగుల మేర నీరు అనేది ఉంటుంది. ఇది ఎలా సంభవిస్తుందనేది మాత్రం ఇప్పటికీ ఒక అంతుపట్టని విచిత్రంగానే ఉండిపోయింది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మరి విజయవాడలోని కనకదుర్గమ్మ ముక్కు పుడుకని కృష్ణానది తాకుతుందని దాన్నే కలియుగాంతానికి సంకేతంగా తెలపడం జరిగింది. తిరుమల తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికున్న రహదారులనేవి మూసుకుపోతాయని ఆ సమయాన్నే కలియుగాంతానికి సూచనగా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలపడం జరిగింది. కలియుగాంతానికి మరి సంకేతంగా బద్రీనాథ్లోని ప్రస్థం వెళ్లే బద్రీనాథ్ ఆలయానికి వెళ్లే దారులనేవి మూసుకుపోతాయని, ఆ తర్వాత కొంతకాలం తర్వాత కలియుగాంతం అనేది సంభవిస్తుందని పేర్కొనడం జరిగింది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, కొన్ని పురాణాల ప్రకారం కలియుగాంతానికి సంకేతంగా ఉన్న ఆలయాల గురించి మరి లాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.